నిర్మల్ జిల్లాలో రైతుల బాధలు వర్ణనాతీతం. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తీరా చేతికొచ్చాక వర్షార్పణం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అకాల వర్షాలు రైతన్నలను నిండాముంచుతున్నాయి. దీంతో పంట కోసం చేసిన అప్పులు తీరేదారి లేక అన్నదాత ఆందోళన చెందుతున్నారు. బైంసా మండలాల్లో అకాల వర్షాలకు చేతికొచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. బైంసా మండలం వాలేగాంలో అకాల వర్షం కురిసింది. దీంతో కళ్ళాల్లో ఆరబెట్టిన వరి ధాన్యానికి మొలకలు వచ్చాయి. రెండు నెలలుగా కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో కళ్ళాల్లోనే వరి ధాన్యం పేరుకుపోయింది. కొనుగోళ్ల కేంద్రాల వద్ద లారీలు గోని సంచుల కొరత వేధిస్తోంది. దీంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో కళ్ళాల్లోనే ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద క్వింటాల్కు 10 కిలోల కోత పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే నష్టాలు పాలు కావాల్సిందేనని లబోదీబోమంటున్నారు రైతులు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.